నమస్కారం. ఈసారి గోవాలో నేను చేయబోయేది సంతోషం అవార్డ్స్, సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్. ఈసారి గోవాలో చేయబోయే వేదిక ఇది. సో చాలా పెద్ద వేదిక ఈ గోవాలోనే, హైయెస్ట్, ఎక్కువ, చాలా చాలా పెద్ద వేదిక. సో ఇది దాదాపు 10 నుంచి 15 వేల మంది పైనే పడతారు. మరింత సంతోషంగా చాలా గ్రాండ్గా గోవాలో అంతా చాలా కార్ పార్కింగ్ ఏంటి ఏంటి, దాదాపుగా 10 వేల పైన కార్ పార్కింగ్ ఇవన్నీ ప్లేస్ అంతా ఉంది ఇక్కడ. సో అన్నీ చూసుకుని చాలా గ్రాండ్ ఇది చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ చిన్న రీమోడల్ కూడా చేస్తారు. ఇది అంతా ఈ స్టేడియం అంతా కూడా కొంచెం కొత్తగా అలంకరిస్తున్నారు. సో అతి త్వరలో మనకి ఇది ఇది అంతా ఫినిష్ అవ్వడానికి 10-15 రోజులు పట్టేస్తుంది, అయిపోతుంది 10 రోజులు. సో దానికోసమే ఈ వేదికని మనం ఈసారి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా స్పేషియస్గా ఇక్కడంతా రెడ్ కార్పెట్గా ఇదంతా రెడ్ కార్పెట్ వేదిక ఇదంతా చేయాలనుకుంటున్నాను. సో రెడ్ కార్పెట్గా ఇదంతా చేద్దాం. మెయిన్ ఆర్టిస్టులు అందరూ వచ్చేదంతా ఈ వేదిక రెడ్ కార్పెట్. సో ఇక్కడ అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ప్రయత్నాలు, అన్ని పనులు అన్నీ చేసుకోవడం జరుగుతుంది. సంతోషం, ఈసారి ఫస్ట్ టైం అంతకుముందు దుబాయ్లో కూడా చేసాం, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దుబాయ్లో వండర్ఫుల్గా చేసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఫస్ట్ టైము గోవాలో చేస్తున్నాం. సో గోవా చూడాలనుకున్న వాళ్ళకి అందరూ కూడా మంచి వెసులుబాటుగా మంచి వేదికగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వర్క్స్ కొంచెం ఇవన్నీ కూడా ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి, చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం ఇది గ్రౌండ్. ఇదేమో పైన పైన సీటింగ్, ఫస్ట్ గ్యాలరీ సీటింగ్ కొద్దాం. ఫస్ట్ గ్యాలరీ సీటింగ్ దాదాపు 3-4 వేల మంది 5 వేల మంది వరకు మొత్తం గ్యాలరీకి సీటింగ్ ఇదంతా సీటింగ్ కూర్చోవచ్చు. ఈ కింద కూడా ఒక 5 వేల మంది సీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కింద కూడా ఏర్పాటు చేయొచ్చు మొత్తం ఇదంతా. పైన గ్యాలరీ అద్భుతంగా సీటింగ్ ఏర్పాటు సూపర్గా ఉంది మొత్తం అంతా. క్రౌడ్ అంతా బ్రహ్మండ్ చూస్తుంది. అలాగే ఇక్కడ సీటింగ్ గ్రౌండ్ సీటింగ్ కూడా బాగా చేసుకోవచ్చు, మొత్తం సీటింగ్ అంతా చేసుకోవచ్చు. అది ఇది వేదిక స్టేజ్ ఎయిటక్. ఇది మెయిన్ స్టేజ్ వేటకి చాలా పెద్ద స్టేజ్ వస్తుంది. 100 పైనే విడ్త్ వస్తుంది. సో 100 పైన విడ్త్ వచ్చి చాలా పెద్ద స్టేజ్. హైట్ కూడా దాదాపు 40 ఫీట్ హైట్ మనం చేసుకోవచ్చు ఇక్కడ. 40 ఫీట్ 50 ఫీట్ కూడా చేసుకోవచ్చు. సో అంత పెద్ద వేదిక దీంట్లో చేసుకోవచ్చు. సో ఈసారి ఇలాగ మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి ఇంత గ్రాండ్గా ఇంత ఇదిగా ఇక్కడ చేయాలనుకుంటున్నాను. ఈసారి గోవాలో జరగబోయే వేదిక ఇది. సో మరొకసారి వేదిక అంతా పైన లైటింగ్ ఏంటి ఇవన్నీ కూడా చాలా టాప్ ప్రయారిటీ ఇచ్చి అదిరిపోయే లైటింగ్స్ తోటి, అదిరిపోయే ప్రోగ్రామ్స్ తోటి సో వండర్ఫుల్గా ఇవంతా చేసుకోవడానికి అందుకే నాకు ఇది దీన్ని వచ్చి అంతా సెలెక్ట్ చేసి వెన్యూ సెలెక్ట్ చేసి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఇదండి ఈరోజు స్పెషల్. ఇంకా ఎన్నెన్నో ఈలోపు జరిగే మీకు మంచి విషయాలు ఇస్తాను. డోంట్ మిస్ ఇట్. మీరు కూడా గోవాకు రండి, సంతోషం ఫంక్షన్ ఎంజాయ్ చేయండి, అండ్ గోవా కూడా ఎంజాయ్ చేసి చిల్ అవుదాం. థ్యాంక్ యూ, బాయ్. సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ సంతోషం అవార్డ్స్.